నువ్వు ఎగిరి చూసే అంత హైట్ నేను లేనే కానీ విషయం చెప్పు. నాగ చైతన్య గారు వస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాగ చైతన్య గారు, నాగార్జున గారు ఫోన్ చేసి చెప్పారు నన్ను చేయమని. నాగ చైతన్య గారు రారు. అదేంటి, నువ్వు చేస్తే ఈవెంట్ ఫ్లాప్ అవుతుందన్న విషయం? నువ్వు చేస్తే ఈవెంట్ ఫ్లాప్ అవుతుందన్న విషయం? ఎవరు చేస్తే? నువ్వు. అయినా ఎవరయ్యా ఇక్కడ స్పీకర్లు పెట్టింది? శ్రీముఖి ఉంటే స్పీకర్లు అవసరమా? మీరు ఇంట్లో పడుకున్నా కూడా వినపడిద్ది, ఖమ్మంలో మీరు మీ ఇంటి దగ్గర పడుకున్నా వినపడిద్ది, తెలుసుగా. అది కాదు, నాగ చైతన్య గారు వస్తే కోయాంకరింగ్ చేద్దామని వెయిటింగ్. నాగుల చవితికి పుట్ట పుట్టకి తిరిగి గుడ్లు ఎరుగులేదని నీ పక్కన మళ్ళీ నాగ చైతన్య. ఇదిగో ఈ పంచులే, నువ్వు వీలైనన్ని రోజు దాచిపెట్టుకుని కడుపులో పెట్టుకుంటే బాగుంటది. ఓకే, ఈ రోజు మనత్రమే చేయాలి. ఏం చేసినా అంతేనా? అంతే, ఏం చేయొద్దు, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దాం. ఓకే సరే, ఇంతకీ సో సినిమాలో యాక్ట్ చేసావన్న విషయం నేను. నువ్వు? నేను? పాపం, దురదృష్టం కాకపోతే ఆదిని ఎందుకు తీసుకున్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. హలో, సినిమాలో మామూలు క్యారెక్టర్ కాదు, నాది చంద్ర అన్న ఇద్దరం ఉంటాం అన్నమాట. చంద్ర ఉంటే హిట్ అవుతుంది, నాకు ఆది అంటే ఎందుకు? ఇంతకీ నీకు సినిమా కథ తెలుసా? కథ సినిమా చేసిన నాకు కథ తెలీదా? తెలుసా? చెప్పనా? చెప్పు. నీకు హౌస్లో ఉండి ఉండి ఏం అర్థం కావట్లేదు, 100 రోజులు హౌస్లో ఉండేసరికి మొత్తం మైండ్ పోయినట్టుంది. నాకు ఎందుకు నువ్వు సోది చెప్తున్నావు అని అనిపిస్తుంది. అంతేలే, మరి అన్ని రోజులు హౌస్లో ఉంటే ఎవరు మాట్లాడినా సోదిలాగే ఉంటుంది నీకు. ఇప్పుడు కొంచెంసేపు హౌస్ గురించి మర్చిపోయి నీకు స్టోరీ గురించి. ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వీక్ అంతా కూడా సాంగ్ పెడితే కానీ నిద్ర లేవలేదంట, ఏదైనా టాస్క్ అంటే కానీ తినలేదంట, అలా అయిపోయింది ఆవిడ పరిస్థితి. అదంతా కాదు, అది వెంకీమామ స్టోరీ గురించి మాకు తెలుసు. సరే, యాక్చువల్గా ఈ స్టోరీ అందరూ చాలా మందిది కామెడీ ఎంటర్టైనర్ అది ఇది అనుకుంటున్నారు, కాదు, ఇది ఒక రివెంజ్ డ్రామా స్టోరీ. ఏంటది రివెంజ్ డ్రామా? రివెంజ్ డ్రామా మాకెలాగైతే అనిపించలేదే. చెప్పనా స్టోరీ? చెప్పనా స్టోరీ? చెప్పు. బేసిక్గా ఒక వర్షం కురిసిన రాత్రి, వావ్, నాగ చైతన్య గారు చాలా చిన్నప్పుడు బాగా ఏడుస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు బాగా వర్షం పడుతుంది, ఆ వర్షంలో నాగ చైతన్య గారు చిన్నప్పుడు ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు వెంకటేష్ గారు ఎంటర్ అయ్యారు. ఓకే. అప్పుడు ఆయన చూసి నాగ చైతన్య గారు మామయ్య మామయ్య అని ఏడుస్తున్నారు. అప్పుడు వెంకటేష్ గారు అదేంటి పిల్లలు ఉయ్యా ఉయ్యా అని ఏడవాలి కదా, మామయ్య మామయ్య అంటున్నాడు ఎవరు అనుకున్నాడు. అలా ఆయన అనుకున్నాడు, వెళ్ళిపోయారు అనమాట. అరే ఇక్కడ వర్షం పడుతుంది, నాకు గొడుగివ్వకుండా వెళ్ళిపోయాడని అప్పుడు వెంకటేష్ గారి మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది ఈ డ్రామా సినిమా స్టోరీ. ఇది సినిమా? యా. నీ ప్రకారం ఇది కథ? ఇది నా ప్రకారం. ఏంటి సినిమా? అదే సినిమా. అదే ఒక్క గొడుగుకి 5 కోట్లు బడ్జెట్ పెట్టారు తెలుసా? నాకు ఒక్క గొడుగుకి 5 కోట్ల బడ్జెట్. 5 కోట్ల బడ్జెట్? సురేష్ బాబు గారు కనుక లేదా బాబీ గారు కనుక ఇది వింటే నిజంగా కొడతారు. అది ఎడిటింగ్ లో మొత్తానికే తీసేస్తారు నిన్ను. ఒక పని చేద్దాం, నీకు ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ వెంకీమామ చూపిస్తాను, అది చూసిన తర్వాత అయినా నీకు అసలు స్టోరీ తట్టాలన్న దేవుడిని కోరుకుంటా. కాదు, నీకు నేను సినిమాలో చేశాను గుర్తుపెట్టుకో ఆ విషయం.